జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ అంటారు. భారతీయ జనతా పార్టీ అంటే అంటే జగన్ పవన్ పార్టీ అంట. భారతీయ జగన్ పవన్ జగన్ అండ్ పవన్ పార్టీ అంట. జగన్ కలుపుకుంటే కలుపుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని. భారతీయ జనతా పార్టీని కడిగేసింది, ఏకేసింది మేము, దుమ్మెత్తి పోసింది మేము. ఇదే మన కాకినాడలో వచ్చి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటే ముఖ్యమంత్రి గారు దాన్ని మైక్రోవేవ్ లో పెట్టుకొని ఆ పాచిపోయిన లడ్డూలో వేడి చేసుకుని తినమని. ఏం మాట్లాడతాం మరి కూర్చోబెట్టి? దీనికి ఎక్కడ రాజకీయ జవాబుదారీతనం ఉంది? పొలిటికల్ అకౌంటబిలిటీ ఎక్కడ ఉంది? పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాగే లేదు, అసలు కేంద్ర ప్రభుత్వానికి అసలే లేదు, భారతీయ జనతా పార్టీకి. ఆ రోజున నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఢిల్లీలో నేను పార్లమెంట్ హాల్లో ఉన్నప్పుడు ఆయన మెట్లని ముద్దు పెట్టుకుంటే నాకు ఆనందం కలిగింది. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే వ్యక్తి, ప్రజా శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి, సెంట్రల్ హాల్ని గౌరవాన్ని ఇలిమిలింపజేసే వ్యక్తి అనుకున్నాను. ఆ రోజున ఒక్క మాట మాట్లాడి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను తిట్టాను, నేను దుమ్మెత్తి పోశాను. ఒకవైపు భారతీయ జనతా పార్టీని నేను దుమ్మెత్తి పోసిన మనకు తెలిసి కాకినాడ ఎలా తిట్టాను. తిరిగితే తెలుగుదేశం నాయకులు వారికి షాంపూలతో తలస్నానం చేసి శీకాకాయలతో తలరుద్ది మంగళ స్నానాలు చేయించి వాళ్ళకి సన్మానాలు చేయించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు దొంగ దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ రోజున నేను మాట్లాడినప్పుడు ఆ రోజున అనుభవం ఏమైంది? ఆ రోజు నాకు అనుభవం లేదా? మళ్ళీ ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ దోస్తీ కదా? ఏ నాకు నరేంద్ర మోడీ గారు నాకు అన్నయ్య, బంధువా నాకేమన్నా? అరే సొంత అన్నయ్యని వదిలిచ్చినాను రాజకీయాల్లోకి, సొంత అన్నని కాదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వాడిని. నాకేముంటుంది నరేంద్ర మోడీ అంటే బాబా ఇష్టమా నాకు? అరే రాజకీయాలంటే ఇందాక చెప్పాను కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు, అలాంటిది. రాజకీయ నాయకులు బాధ్యతగా మాట్లాడకపోతే మీ తెలుగుదేశం నాయకుల్లాగా ప్రధానమంత్రి అమ్మాయిలు తట్టిన మనం మీ ధర్మ పోరాట దీక్షలో స్వయాన ముఖ్యమంత్రి గారి బంధువు ఏం చేశారు తెలుసు కదా? మనకి తెలుగుదేశం నాయకులు తిట్టుకోవడం తిట్టిన తిట్టారు ప్రధానమంత్రి గారిని, అలా తిట్టినా నేను? నాకంత కుసంస్కారం లేదు, నేను గౌరవించేవాడిని. నరేంద్ర మోడీ గారు అంటారు, నరేంద్ర మోదీ గారు అంటే ఆయన ఇష్టమని కాదు, గౌరవం, దేశ ప్రధానమంత్రి గౌరవంతో మాట్లాడతాం. అంతేగాని లొంగినట్టు కాదు, గులాంగిరి చేసినట్టు కాదు. అవసరం, నేను నిజంగా అవసరమైతే ఎవరు ఏ స్థాయి వ్యక్తి కానీ ఎదురటి పోరాటం చేసేవాడిని నేను. అలాంటి వ్యక్తిని నాకు భారతీయ జనతా పార్టీ నేను ఎప్పుడు అండు వేసుకొని రా, వెనక్కి వేసుకొని రాను. అరే మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే, ముఖ్యమంత్రి గారి కార్యాలయం మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే కేజ్రీవాల్ గారి ప్రభుత్వం మీద దాడి చేసినట్టుగా, ఒక చీఫ్ సెక్రటరీ ఆఫీస్ మీద దాడులు చేస్తే, ప్రభుత్వ కార్యాలయాల మీద కేంద్ర ప్రభుత్వం దాడులు చేస్తే, ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటాం తెలుగుదేశం ప్రభుత్వానికి. మీరంటే మీకు వ్యతిరేకించినా కానీ, పోరాటం చేసినా కానీ మిమ్మల్ని ప్రతిఘటన, ఎందుకంటే రాష్ట్ర ప్రజల కోసం మీకు అండగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం మీకు దాడి చేస్తే మేము అండగా ఉంటాం, మీరేం ఆలోచించక్కల్లా. కానీ ఎక్కడో అండమాన్లో ఏదో ఒక మూల ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే, గుంటూరు బ్రిక్ ఫ్యాక్టరీలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే, ఎక్కడో మీ ఎంపీ మీద రైడ్ అయితే, ఇళ్లలో రైడ్ అయితే, వాళ్ళు వ్యాపారస్తులు. అరే వ్యాపారం ఉన్న వాళ్ళకి లక్ష సమస్యలు ఉంటాయి, తసినట్లేదేమో కనుక్కోండి, బయటికి రండి క్లీన్గా. అంతేగాని వీటిని తెలుగుదేశం ప్రభుత్వం మీద దాంట్లో మీరు వెళ్ళాలనుకుంటారు? నిజంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి అంటే ముఖ్యమంత్రి గారు మరొక చెప్తున్నాం, మాకు మీరంటే చాలా విషయాలు విభేదించినా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మీకు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు మీ మీద ఖచ్చితంగా అండగా ఉంటాం. మీ ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి చేస్తే మటుకు